Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. పోస్టల్ బ్యాలెట్ పంచాయతీ వైసీపీ ఆందోళన వెనుక రీజన్ ఇదే. ఏపీలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసిన తరువాత ఈ 15 రోజులుగా అధికార వైసీపీ ఫోకస్ అంతా పోస్టల్ బ్యాలెట్లపైనే పడింది. దీనికి ప్రధాన కారణం భారీ ఎత్తున పోలైన పోస్టల్ బ్యాలెట్ ఓట్లే. రాష్ట్రంలో గత ఎన్నికలతో పోలిస్తే దాదాపు రెట్టింపు స్థాయిలో 5 లక్షలకు పైగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఈసారి పోలయ్యాయి. సగటును చూసుకుంటే ప్రతి నియోజకవర్గంలోనూ దాదాపు 4,000 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పోలయ్యాయి. ఇవే ఇప్పుడు వైసీపీలో గుబులు రేపుతున్నాయి. పోస్టల్ బ్యాలెట్ ఓట్లకు సంబంధించి ఈసీ నిబంధనల విషయంలో గతంలో ఎలాంటి వివాదాలు ఉండేవి కావు. కానీ ఈసారి ఈసీకి ఫిర్యాదుల నుంచి హైకోర్టు వరకు వైసీపీ వెళ్ళింది. పోస్టల్ బ్యాలెట్ డిక్లరేషన్పై 6వ సంతకంతో పాటు సీల్ హోదా ఉండాల్సిన అవసరం లేదంటూ సిఈసి స్పష్టత ఇచ్చినా వైసీపీ మాత్రం పట్టు వేయడం లేదు. ఈసీ మాత్రం 6వ సంతకం ఉంటే సరిపోతుందని చెబుతోంది. ఇక్కడే ప్రతిష్టంభన నెలకొంది. హైకోర్టు దీనిపై విచారణ జరిపి కౌంటింగ్ లోపు తుది ఉత్తర్వులు ఇవ్వాల్సి ఉంది. మరోవైపు పోస్టల్ బ్యాలెట్ ఓట్లపై వైసీపీ ఇంతగా ఆందోళన చెందడం వెనుక కీలక కారణాలు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో ఉద్యోగులు తమకు అనుకూలంగా లేరనే వాస్తవం వైసీపీకి తెలుసు. అదే సమయంలో నియోజకవర్గానికి సగటున 4,000 చొప్పున పడిన పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఆ పార్టీని కలవర పెడుతున్నాయి. ఎందుకంటే 2019 ఎన్నికలలో వైఎస్ఆర్సీపీ దాదాపు 4,000 ఓట్ల తేడాతో 15 అసెంబ్లీ సీట్లను కైవసం చేసుకుంది. ఈ సీట్లలో లేదా దాదాపు అంతకుమించిన సీట్లలో ఈసారి కూడా గట్టి పోటీ ఉంది. దీంతో పోస్టల్ బ్యాలెట్లు ఫలితాలలో కీలకంగా మారిపోయాయి. ముఖ్యంగా విజయనగరం, నెల్లూరు రూరల్, శ్రీకాకుళం, గూడూరు, తాడికొండ వంటి స్థానాలలో ఫలితాలను నిర్ణయించడంలో పోస్టల్ బ్యాలెట్లు కీలక పాత్ర పోషిస్తాయని వైసీపీ నేతలు అంచనా వేస్తున్నారు. ఓవైపు పోస్టల్ బ్యాలెట్లలో ప్రతిబింబించే ఉద్యోగుల వ్యతిరేకత, గట్టి పోటీ జరిగిన సీట్లలో కీలకంగా మారే మెజారిటీలు ఇప్పుడు వాటిపై వైసీపీ ఆందోళన పెంచేస్తున్నాయి. అందుకే వీటిలో చాలా ఓట్లు ఏదో ఒక కారణంతో చెల్లకుండా పోతే తమకు ప్రయోజనం లభిస్తుందని వైసీపీ ఆశిస్తోంది. ఈ నేపథ్యంలో పోస్టల్ బ్యాలెట్ డిక్లరేషన్పై 6వ సంతకం ఉండి సీల్ హోదా లేకపోయినా ఓట్లు చెల్లుబాటు అవుతాయన్న ఉత్తర్వులు జారీ చేసిన సిఈసీ, మరోవైపు హైకోర్టులో వైసీపీ దాఖలు చేసిన పిటిషన్పై విచారణ సందర్భంగా వీటిని వెనక్కి తీసుకుంటున్నట్లు చెప్పడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ పరిణామం వైసీపీకి మేలు చేసేదిగా భావిస్తున్నారు. ఈసీ అఫిడవిట్ తర్వాత హైకోర్టు తీసుకోబోయే నిర్ణయం ఇప్పుడు ఓట్ల లెక్కింపునకు కీలకంగా మారింది.